మంత్రి అంబటి రాంబాబుపై నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబటి, నీ బాగోతం ప్రజలందరికీ తెలుసునని హితవు పలికారు. తామంతా కులాలు మతాలు చూడమని, మా బ్లడ్డే నందమూరి బ్లడ్ అన్నారు. నీకసలు బాలయ్యబాబు గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కులో టీడీపీ నాయకులు బాలయ్య ఫ్యాన్స్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారో రవి మాటల్లోనే విందాం. జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షుడు వైరవి, రే అంబటి బాబు నువ్వేంది, నీ హక్కేందిరా, బాలయ్య బాబు మీద సవాలు విసిరి అంత తోడివే, కాపు కమ్మ అనుకుంటే అనుకోండి అనే సమాధానం చెప్తున్నావు, నీకంత గర్వమా? నువ్వు కాపు అయితే ఇక్కడ కాపు బిడ్డలుండర్రా నందమూరి బాలయ్య వెనకాల. ఇక్కడ కులాలు చూడం మతం చూడం, మా బ్లడ్డే నందమూరి బ్లడ్ రా ఎన్టీఆర్ అటువంటి వాడు ఆఫ్టర్ఆల్ నువ్వు వీధుల్లో నాటకాలేసుకుని బాలయ్య గురించి మాట్లాడే అర్హత నీకుందే? వీధి డాన్సులు గంటకు ఒకసారి వస్తావా, 10 నిమిషాలకి ఒకసారి వచ్చావా? నీ భాగవతం ప్రజలందరికీ తెలుసురా నాన్న, గుచ్చుకొండా. మరే ఎద నీలాగా మాట్లాడలేవురా, మేము బూతులు కానీ మాట్లాడితే ఎన్నో తట్టుకోలేవురా, మేము కింద నుంచి పైకి వచ్చావురా, బ్లాక్ క్రికెట్ వాళ్ళతో కూడా తిరిగావురా, ఈ రోజు చంద్రబాబు నాయుడు కోసం సభ్యత సామాజిక వర్గంతో నేర్చుకొని పెరుగుతున్నావురా. ఇక్కడ ఉన్నారు అందరూ కులమతాలు వేరే నాయన, మాతో రెడ్డి ఉంటారు, కమ్మ ఉంటారు, బలిజా ఉంటారు, ప్రతి ఒక్క బీసీ కులాలు ఉంటాయి. నువ్వేంద్ర పిచ్చి బలిజాలు మొట్టమొదటి నుంచి నా గత తిరగేసుకో. నందమూరి బాలకృష్ణ వైరవి, నా పెళ్లికి బాలయ్య బాబు కూడా వచ్చాడు, బలిజోడని చూసి వచ్చాడా, కమ్మని చూసి వచ్చాడా? ఈజే ఆ క్యాస్ట్ గురించి ఆ రోజే బాలయ్య బాబు ఆలోచించరా? ఇప్పుడేందిరా మీరు క్యాస్ట్ క్యాస్ట్ పిచ్చి పిచ్చి బాలయ్య బాబు అనుకుంటే వీధుల్లో కూడా తిరగలేరు. మీరు గడప గడపకు ప్రోగ్రాం పెట్టారు కదా, ఒక్క బాలయ్య చిటికేమో మాకు పిలుపు కాదు, గడప గడపకి నా గడప దాటనీయకుండా చేస్తాడు.